వార్తను కూడా హైలైట్ చేశారు. ఎనీవేర్ భూముల చోర్ అంటూ ఇంకొక ఐటమ్ని హైలైట్ చేశారు. అటు చుక్కల భూములు ఇటు జనమాస్తులు వారికి తెలియకుండానే అడ్డగోలుగా కొట్టేసిన వైసీపీ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులు భారీ భూదంద. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఒక ప్రాంతంలో ఉన్న ఆస్తిని మరో ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విధానం. కానీ ప్రజల చేతుల్లో భూములకు వైసీపీ పెద్దలు ఆ పార్టీ స్థానిక నాయకులు తమ పేర్ల మీదకు బదలాయించుకునేందుకు ఈ విధానాన్ని యథేచ్ఛగా వాడేశారు. నిషేధ జాబితాలో ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు దేవాదాయ భూములనే గత ప్రభుత్వ పెద్దలు లాగేసుకున్నారని అనుకున్నారు. కానీ జనం భూములు ఆస్తులు సైతం ఎనీవేర్ ముసుగులో కొలగొట్టారని ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. దీంతో జనం ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. నాడు 8 నెలల్లోనే 2 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ జనం భూములే. చంద్రబాబు హయాంలో ఎనీవేర్ ఏర్పాటు, ఒకచోట భూమికి మరో చోట రిజిస్ట్రేషన్కి వీలు. అభ్యంతరాల వెల్లడికి నాడు 48 గంటల సమయం, ఆ టైం గంటకు తగ్గించి ఎనీవేర్కు జగన్ తూట్లు. వేల ఎకరాలను యథేచ్ఛగా దోచేసిన వైసీపీ పెద్దలు ప్రభుత్వం మారగానే ఒక్కొక్క భాగోతం బయటికి. విశాఖ, విజయవాడ, తూర్పుగోదావరి నుంచి పుంకాను పుంకాలుగా జనం నుంచి ఫిర్యాదు. మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై విచారణకు డిమాండ్. అక్రమాలు సరిదిద్దకపోతే అరాచక వాతావరణమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సెబ్తో కుమ్మేశారు.